తెలిస్తేనే గవర్నమెంట్ కు బాగుంటది, మంచి పేరు ఉంటది. నిందితుని కాపాడంలో ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారనుకుంటారా? ఇక్కడ ఆల్రెడీ కాకతీయ కేఎంసీ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాను వెనకాల. రాజకీయంగా అండి, రాజకీయం రాజకీయం ఎలా ఉంది? నేను ఎలా అంటాను, నిందితుని కాపాడంలో పొలిటికల్ లీడర్లు రాజకీయ నాయకులు ఉన్నాయి. నాకు ఆ నోటీసులు రాలేదు. కాకపోతే మా అమ్మాయి మొదటి రోజు ఏం చేసినప్పుడు మహమూద్ అలీ బంధువు అని కూడా వీడియోలో వచ్చింది, అదే నేను విన్నాను. కాకపోతే ఇంకోటి కూడా మా పాప వాళ్ళ సిస్టర్తో కూడా డిస్కస్ చేసింది. నేను ఖండిస్తున్నాను, నేను మహమూద్ అలా బంధువు అని, నన్ను ఎవడేం చేసుకోలేడు అన్నాడని కూడా చెప్పేసి అయినా కూడా నేను ఖండిస్తున్నాను. సార్, మహమూద్ అలీ బంధువు అనేది అలా విషయానికి క్లారిటీ ఉందా? క్లారిటీ వచ్చిందా? ఆయన మహమూద్ అలీ మినిస్టర్కు అమ్మాయికి అన్యాయం జరిగింది, నిజ నిజ నిరూపణ కావాల్సిందే. నాకు ఈ స్థాయికి తెచ్చిన వానికి వెంటనే శిక్షించాల్సిందే. ఇంకో ప్రీతి బలి కాకూడదు. ఇంకో ప్రీతి ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చి సమాజానికి సేవ చేయాలనుకుని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళని ఆశలని అడి ఆశలైనాయి. మా పాప ఎన్ని ఆశలు పెట్టుకుని ఎంతమందిని నేను లైఫ్ సేవ్ చేయాలనుకుని ఆ స్థాయికి వచ్చిన దాన్ని చంపేసిండు. దానికి నాకు దాంట్లో ఎలా చంపేసి ఎందుకు అయింది అనేది బయట రావాల్సిందే సమాజానికి. ఇప్పటి వరకు ఇలా గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉందనుకుంటాను, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా, వైద్యుల నిర్లక్ష్యం ఉందా? వైద్యుల నిర్లక్ష్యం అంటే వైద్యుల నిర్లక్ష్యం అని నేను ఎలా అంటాను? నేను అలా అంటే ఎక్మో టెస్ట్ అది అన్ని చేస్తున్నామంటే నాకు ఆశ్చర్య. మొదటి నుంచి ఆ రోజు ఏం జరిగింది వాస్తవం బయటికి రావాల్సిందే. అప్పుడు అన్ని తెలిసిపోతుంది, హత్యో ఆత్మహత్యో తెలుస్తుంది. యాక్చువల్ ఆ రోజు ఏం జరిగింది, ఇంకెంతమంది ఉన్నారు? ఒక థియేటర్ ఆపరేషన్ థియేటర్ లో ఒక్క అమ్మాయి ఉండదు. ఇంకా చాలా మంది ఉంటారు, జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, ఈవెన్ స్వీపర్ కూడా ఉంటారు. వాళ్ళందరినీ విచారించండి. లేని పక్షంలో లేని పక్షం సీసీ కెమెరాలు ఉంటాడు. ఇంత పెద్ద హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉండడం అనేది ఉండదు. ఉంటుంది. దాన్ని ఎందుకు చేసారు? పని లేకుండా చేస్తున్నారా, లేకపోతే ఎవిడెన్స్ లేదా? ఎవిడెన్స్ లేకుండా చేసినారా? ఇది మాత్రం నాకు రేపు బట్టల షాప్ లో సీసీ కెమెరాలు పెట్టుకుందాం. ప్రభుత్వ వైఫల్యం ఉందో చెప్పండి ఒకసారి. ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం ఒక నిమిషం ప్రభుత్వ వైఫల్యం ఉందా? చనిపోతే చనిపోగానే ప్రభుత్వ తరపున వైఫల్యం ఉంది. నేను అనట్లేదు. కాకపోతే కొంతమంది ప్రభుత్వాన్ని చేసింది కరెక్టే అని ప్రలోభ పెడుతున్నారు. యాక్చువల్ ప్రభుత్వం కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి ఏం తప్పు లేదు. ప్రభుత్వం ఎక్కడో ఉంటుంది, పరిపాలించేవాడు ఎక్కడ ఉంటాడు, చేసేవాడు క్షేత్రస్థాయిలో ఉంటాడు, ప్రభుత్వం బదనామైతుంది. ప్రభుత్వం కనుక కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఎవడు ఎవడు తప్పుకు వాడే అనుభవించాలి. లెక్క అయితే ఇప్పుడు మర్డర్ చేసినానికి ఉరి శిక్ష ఇస్తేనే మంచిది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఈయన పోయి మర్డర్ చేస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమవుతుంది? ఏం కాదు వీడి యాక్చువల్. కాకపోతే కొంతమంది అక్కడ ఉండొచ్చు, సహకారం ఉండొచ్చు, అక్కడ తక్కువ జాతీయ ఉండొచ్చు. మా పాపను టార్గెట్
ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు అంటే ఆధారాలు డిక్లేర్ చేయలేదంటే దాన్ని గోప్యంగా ఉంచుతున్నారు వాళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు నాకు అర్థం కాదు.